श्री गुरुभ्यो नमः हरिः ओम। लक्ष्मीं क्षीरसमुद्रराजतनियां श्रीरङ्गदामेश्वरीं दासीभूतसमस्तदेववनितां लोकैकदीपाङ्कुरां श्रीमन्मन्दकटाक्षलब्धैर्भवत् ब्रह्मेन्द्रगङ्गाधरां त्वां त्रैलोक्यकुटुम्बिनीं सरसिजां वन्दे मुकुन्दप्रियां। अंदरिकी नमस्कार। ईरोजु मनमु कोंतमंदि సోదరి మణులు అడిగినటువంటి ప్రశ్నలకి సమాధానం, అధిక శ్రావణ మాసం గురించి చెప్పండి అని అడిగి ఉన్నారు. అంటే శ్రావణ మాసం అసలు ఇలాంటి అధిక మాసాలు ఎందుకు వస్తాయి అనేది చాలామందికి ఒక అనుమానం. అంటే ఇంగ్లీష్ వాడి కంటే కూడా ఎవరైతే మేము తెలివైన వాళ్ళము, శాస్త్రవేత్తలము, భూమి 365 రోజులు ఒక తిరగడం వల్ల వచ్చేది సంవత్సరం అని దాన్ని చెప్తూ ఉంటారు ఈ సైన్సులు పెద్దగా చదువుకున్నటువంటి వ్యక్తులు, అసలు వీళ్ళకి సమయం ఎలా లెక్కించాలో తెలిసిందా? కానీ ఈ విషయం తెలియడానికి ముందే, అంటే ఎప్పుడు తెలుసుకున్నారు వీళ్ళు? దాదాపుగా మనకు తెలిసినంతవరకు, నాకు తెలిసినంతవరకు వీళ్ళకి 11వ శతాబ్దంలో ఈ యొక్క కొలమానం, అంటే ఈ యొక్క కాలాన్ని గణించేటువంటి స్థితి కనబడింది 11వ శతాబ్దంలో మాత్రమే. మరి అంతకుముందు సౌరపుణ్యం, చాంద్రమానము మరియు హోరాలు, గ్రహాల యొక్క గమనిక, చంద్రుని యొక్క ప్రయాణము ఇటువంటివన్నీ చెప్తున్నప్పుడు ఓహో మీరు ముందెందుకు చెప్పలేదంటారు. మరి ఎవరన్నా చెప్పండి, విధవలు మీరు వినలేదు అంతే. తులసీదాసు అయినటువంటి హనుమాన్ చాలీసాలో చంద్రుడి నుంచి సూర్యుని వరకు ఉన్నటువంటి మరియు భూమి నుంచి సూర్యునికి ఉన్నటువంటి స్పష్టమైనటువంటి కిలోమీటర్ల దూరాన్ని చెప్పి ఉన్నారు. మరి దాన్ని ఎందుకు తెలుసుకోలేకపోయారు? సో ఇప్పుడు విషయం ఏంటంటే అసలు అధిక మాసాలు ఎందుకు వస్తున్నాయి? మనకి రెండు రకాల లెక్కలు ఉంటాయి. మ్యాథమెటిక్స్లో కూడా చాలా సిద్ధాంతాలు ఉంటాయి, పైథాగరస్ సిద్ధాంతం అని, త్రిభుజాకార సిద్ధాంతాలు అని, ఇలా అనేక రకాల సిద్ధాంతాలు ఉంటాయి, సూత్రాలు ఉంటాయి. అంటే ఏదైనా ఒక సమస్యని పరిష్కరించడానికి అనేక రకాల సిద్ధాంతం ద్వారా, అంటే ఆ యొక్క సూత్రాల ద్వారా మనం ఆ యొక్క మ్యాథమెటికల్ పుణ్యాన్ని కలుక్కుంటాం. అంటే దాని సమాధానాన్ని కనుక్కునేదే లెక్కలు. ఒక్కొక్కళ్ళు ఒకలా చేస్తారు, శాంటీట అంటాడు, గ్యాంటీట ఇలా, అంటే త్రిభుజాకారంలో కానీ ఏదైనా సరే ఒక సూత్రం ద్వారా సమస్యను పరిష్కరించడం, దాని ఫలితాన్ని తెలుసుకోవడం, అల్గారిథం. అటువంటి అల్గారిథమే జ్యోతిష్ శాస్త్రం, అంతకు మించినటువంటిది. అసలు జ్యోతిషాస్త్రంతోనే అల్గారిథం కనుక్కున్నారు, ఇది స్పష్టత. మరి అధిక మాసం యొక్క ప్రయోజనం ఏంటి, అసలు అధిక మాసాలు ఎందుకు వచ్చాయి అని అడిగితే, కొంతమంది చంద్రుని దాని స్థిరకక్షలో తీసుకొని చంద్రుడి నుంచి గ్రహాల యొక్క గమనాన్ని, చంద్రుడి నుంచి భూమిని కొలవడం, దానిని చాంద్రమాన ప్రకారంగా కొలడం వల్ల మనకి 356 రోజులు లెక్క వస్తుంది సంవత్సరానికి. సౌరమానాన్ని అనుసరించి సూర్యుని కేంద్ర బిందువుగా తీసుకొని భూమి కదలికని, భూమిని చంద్రుని కదలికని తీసుకున్నప్పుడు 365.2 గంటల సమయం మనకి ఈ యొక్క స్పష్టమైనటువంటి సంవత్సర పూర్తి ఇన్ఫర్మేషన్ వస్తుంది. అంటే ఇది సంవత్సరం అని అర్థం. అయితే ఇక్కడ మరి చాంద్రమానానికి సౌరమానానికి మధ్యలో ఉన్నటువంటి తేడాని, ఆ తేడాని ఎప్పుడు క్లారిటీ, ఎప్పుడు మనం జాగ్రత్త తీసుకోవాలంటే, అలా 4 సంవత్సరాలు ఒకసారి తిరిగితేనే ఈ రోజులన్నీ కూడా మళ్ళీ సంవత్సరానికి సరిపడే లెక్కలుగా వస్తాయి. కనుకనే మనకి అధిక మాసాలు వస్తాయి. మరి అధిక మాసం అనేది ఈ పెద్ద సైంటిస్టులు అనేటువంటి వ్యక్తులు దీన్ని కనుక్కున్నారా? మరి అధిక మాసాలు అనేవి మీరు ఒక్కసారి 100 సంవత్సరాల క్రితం వెనక్కి వెళితే, ఆ 100 సంవత్సరాల వెనకాల ఉన్నటువంటి పంచాంగంలో అధిక మాసము అని చెప్పబడింది. మరి అప్పుడు ఈ లెక్కలు ఉన్నాయా? సరే, మేధావులు అనేటువంటి మీరు మేధావులు మీరందరూ కూడా గ్రహణం గురించి చెప్తారు. మీరు రేపటి రోజు గ్రహణం గురించి ఈరోజు పేపర్లో తప్పిస్తారు మీరు. కానీ పంచాంగంలో 4 నెలల క్రితమే, నెల రోజుల క్రితమే పలాని రోజున పలాని నక్షత్రంలో పలాని డిగ్రీలో పలాని గ్రహణం ఏర్పడుతుందని చెప్తారు. దీనికి ఏముంది మీ దగ్గర సమాధానం? నేను సైంటిస్ట్ ఎప్పుడు అవమానం చేయలేదండి, కానీ సనాతనుడి నా ధర్మాన్ని, నా జ్యోతిష శాస్త్రాన్ని తక్కువ చేసేటువంటి వెధవలకి సమాధానం ఇది. కాబట్టి కాంతి యొక్క వేగాన్ని, కాంతి యొక్క గమనాన్ని శాస్త్రీయంగా నిరూపించబడింది జ్యోతిష శాస్త్రం. కాబట్టి ఇప్పుడు మీకు ప్రస్తావంశంలో అధిక మాసం చంద్రుని లెక్కల వల్ల ఒకలాగా, సూర్యుని లెక్కల ఒకలాగా వస్తుంది. కాబట్టి ఈ రెండు ఫలితాలు కంపారిజేషన్ కరెక్ట్గా ఉండడానికి
ప్రతి రెండేళ్లకో నాలుగేళ్లకో ఒక అధిక మాసం వస్తుంది. అది 365 రోజుల సంవత్సర సంపూర్ణమైనటువంటి లెక్కలు అనుగుణన కోసం మనకి ఇలాంటి అధిక మాసాలు వస్తాయి. కాబట్టి ఈ అధిక మాసాలు అనేవి నిజమాసం అంటే నిజమాసాల కన్నా కూడా అధికమైనటువంటి బలాన్ని కలిగి ఉంటాయి. కాబట్టి అధిక మాసంలో మనము దాన ధర్మాదులు హోమాదులు అభిషేకాలు చేసుకోవాలి. అయితే ఇక్కడ మన సోదరి మళ్ళీ అడిగిన విషయం, స్వామి మనం మరీలా మనం ఈ శ్రావణమాస వరలక్ష్మి వ్రతాలు మంగళగౌరి వ్రతాలు అధిక మాసంలో చేసుకోవాలా అని అడిగి ఉన్నారు. అక్కర్లేదమ్మా, అలాంటివి అక్కర్లేదు. కానీ శ్రావణమాస పరంగా మీకు శక్తి ఉండి యుక్తి ఉండి ధనము కూడా ఉంటే వాయనాలు ఇచ్చుకోవచ్చు, దానాలు ఇచ్చుకోవచ్చు, ఇంటిని అలంకరించుకోవచ్చు, సత్యనారాయణ స్వవ్రతము చేసుకోవచ్చు. అలాగే మనకి ఇవి ఉంటాయి, ఇవి మనకి చాలామందికి తెలంగాణ వైపు ప్రాంతాల్లో, అలాగే కొన్ని రాయలసీమ ప్రాంతాల్లో, కొన్ని కొన్ని ఆంధ్ర ప్రాంతాల్లో మరాఠీ వాళ్ళు కూడా వడిబియ్యం పోసుకుంటారు. అంటే వడిబియ్యం అంటే ఆడపిల్లని ఇంటికి పిలిచి తాంబూలాదులు బియ్యం పోసి బట్టలు పెట్టి వాడిని మళ్ళీ ఒక 4 రోజులు ఉంచుకోవడం, దగ్గర ఉంచుకొని పుట్టింట్లో ఉంచుకొని మళ్ళీ సాగనంపుతారు. అలాంటివి కూడా చేసుకోవచ్చు, వడిబియ్యము కూడా పోసుకోవచ్చును. అలాగే ఈ రోజుల్లో జరిగేటువంటి పుణ్యకార్యాలన్నీ చేయొచ్చు. కానీ విశేషంగా మనము అభిషేకం చేసుకోవడం, నదీ స్నానాలు చేయడం, సముద్ర స్నానాలు చేయడం విశేషమైన యోగాన్ని కలిగిస్తుంది. అలాగే ఈ మాసంలో శివనామస్మరణ హరినామస్మరణ అంటే శివకేశవుల నామస్మరణ ఇంకా అద్భుతమైనటువంటి శుభాన్ని కలిగిస్తుంది. ఏముందండి, మీ పనులు మీరు చేసుకుంటున్నారు, ల్యాప్టాప్లో పనిచేస్తున్నారు, అంతరిక్షంలోకి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు, ఆటోమొబైల్ పనిచేస్తున్నారు, ఇంకా ఇంకా వేరే వేరే పనుల్లో ఉన్నారు, ఏ నోటితో మాట్లాడలేరా, శివాయ నమః నారాయణాయ నమః అనుకో మనసు అనుకోలేరా, అది కూడా చేత కదా, దానికి డబ్బులు ఖర్చా, అదేనా మూఢమా నమ్మకమా? ఒక నామస్మరణ వల్ల మనకి ప్రాయోజనికమైనటువంటి ఒక వైబ్రేషన్స్ మనలో పెరుగుతాయి, ఇది నిజం. ఆఫ్టర్ ఆల్ అమ్మనాన్న పెట్టిన పేరుకే మనకి ఇంత బలం ఉంటే భగవంతుడు సృష్టికర్త అనే పేరుకి ఎంత బలం ఉంటుందో ఆలోచించండి. కాబట్టి ఆ నామస్మరణ చేయడం వల్ల మీకు ఎటువంటి నష్టాలు లేవు, కష్టాలు కలగవు, శుభాలు ఆనందము లాభం తప్ప. కాబట్టి ఇప్పుడు వచ్చినటువంటి అధిక శ్రావణ మాసం ఎప్పటి నుంచి స్టార్ట్ అయిందండి అని అడిగితే 18వ తేదీ 7వ నెల 2023 నుంచి మనకి అంటే మంగళవారం నుంచి అధిక శ్రావణ మాసం ప్రారంభమైంది. కాబట్టి అధిక శ్రావణ మాసం మనకేమైనా ప్రమాదాన్ని కలిగిస్తుందా? లేదండి, చాలా మంచి ప్రయోజనాలు. కానీ విశేషమైనటువంటి వరలక్ష్మి వ్రతాలు, మంగళగౌరి వ్రతాలు కానివ్వండి, అలాంటివి చేయవలసిన అవసరము లేదు. ఏమంటే ఇంటి నుంచి బయటికి వెళ్ళొద్దా, నిజ శ్రావణ మాసంలో పాటినటువంటి విషయాలని ఇందులో పాటించాలా అంటే పాటించనక్కర్లేదు. కానీ ఇక్కడ ఒక విషయం ఉంది, ఎవరైనా సరే మనవాళ్ళు పెద్దవాళ్ళు శ్రావణ మాసంలో గతించి ఉంటే, స్వర్గస్థులైతే, వారికి అధిక శ్రావణ మాసంలో ఏ తిథిన వాళ్ళు కాలం చేశారో ఆ తిథిలో ఆబ్దికం పెట్టాల్సిందే, ఆ తిథిలో మాసికం పెట్టాల్సిందే, అలాగే అదే తిథిలో వారికి పుణ్యకర్మలు చేయించవలసిందే, అలాగే నిజ శ్రావణ మాసంలో కూడా తప్పకుండా చేయాల్సిందే. అంటే ఈ గతించినటువంటి పెద్దవారికి మాత్రం మనం పుణ్యకర్మలు తప్పకుండా పాటించాలి. 2 మాసాలు కూడా పూర్తి స్థాయిలో చేయాల్సిందే, అది తప్పించుకోవడానికి లేదు. చూడండి, భగవత్ కార్యమైన వెనుక వేయచ్చు తప్ప పుణ్యకార్యాన్ని వెనుకేయకూడదు, అంటే మానివేయకూడదు. అంటే మన తల్లిదండ్రులకి మన పెద్దవారికి మనం ఇచ్చేటువంటి సగౌరవమైనటువంటి గౌరవం అది. కాబట్టి మీరందరూ కూడా పితృకర్మల్ని పుణ్యకర్మల్ని తప్పక ఆచరించవలసిందే. ఎన్ని పనులున్నా సరే, సభాలక్ష పనులున్ననివ్వండి, మీ కన్న తల్లిదండ్రులకి, మీ తాత ముత్తాతలకి పిడికిన అన్నం పెట్టలేనటువంటి దరిద్రులుగా మిగలకండి. వారి యొక్క పుణ్యలోక ప్రాప్తి కొరకు మనం వారికి అధిక శ్రావణంలోను, నిజ శ్రావణంలోను, అధిక మాసంలోను, నిజ మాసంలో కూడా చేయవలసే ఉంటుంది. ఈ విషయాన్ని మీరందరూ తెలుసుకొని అధిక మాసంలో వచ్చేటువంటి శుక్రవారాలు కానీ మంగళవారాలు కానీ పూజాదికాలు చేసుకోవచ్చు, అభిషేకం చేయమని చెప్పారు. శ్రేష్టంగా మనం ఈ మాసంలో అభిషేకము, దాన ధర్మాదులు ఎక్కువగా చేయమని చెప్పారు, నదీ స్నానాలు చేయమని చెప్పారు. కనుక నామస్మరణ, భగవన్నామస్మరణ, భగవద్గీత పారాయణం అత్యంత శుభాన్ని ఆనందాన్ని కలిగిస్తుంది. కాబట్టి మనందరూ కూడా అధిక మాసంలో వచ్చేటువంటి ప్రతి పుణ్యదినము, ఏకాదశి, ద్వాదశి, త్రయోదశి, మహాశివరాత్రి, పౌర్ణమి, ఇవన్నీ కూడా మీరు తప్పకుండా మంచి మంచి శుభకార్యాలు ఆచరించి ఇంటిని అన్నిటి కూడా శుభ్రం చేసుకొని వచ్చేటువంటి నిజశ్రావణ మాసం కొరకు లక్ష్మీదేవిని ఆహ్వానించేందుకు సిద్ధంగా ఉండండి. శుభమస్తు. మీరందరూ కూడా అమ్మవారి స్వామివార్ల అనుగ్రహాలు పొందుకోవాలని కోరుకుంటూ సర్వే జన సుఖినో భవంతు. అలాగే తప్పకుండా మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తున్నారని ఆశిస్తున్నాను. పదే పదే ఎందుకు చెప్తున్నానంటే, పోటీతత్వంలో పోటీ ప్రపంచంలో నేను విజయాన్ని మాత్రమే దక్కించుకోవాలని, మన ఛానల్ మాత్రమే
ఉత్తమ స్థాయిలో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరి సహకారాన్ని నేను కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు ప్రేమతో మీ కిరణ్ శర్మ